ఇది చట్టసభల్లో డబ్బు ప్రాతినిధ్యం పెరిగిపోయే కొద్దీ మన జీవితాలు అధోగతికి పడదు. డబ్బులు పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వచ్చేవాడికి మన సమస్యల మీద ఏం ప్రేమ ఉంటుంది? నేను ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చానంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు తిరిగారు, ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ఉన్నారు. కానీ నేను పెట్టి ఉన్న పెట్టుబడి, నా ప్రాణం పెట్టుబడి పెట్టాను జనసేన పార్టీకి, పోతే నా ప్రాణాలు పోతాయి. మొన్న మధ్యన ఎవరో అధికార పక్షం ఎవరో ప్రతిపక్షం తెలియదు కానీ ఒక 3 క్రిమినల్స్ మాట్లాడుకుంటున్న మాటలు రికార్డ్ చేసి పెట్టారు, నాకు వినిపించారు. ఏంటి అంటే అసలు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ చంపేయచ్చు కదా, ఏమవుద్ది ఒక నిర్ణయం అవుద్ది, అప్పుడు అధికార పక్షం మీద ప్రతిపక్షం తోసేయచ్చు, ప్రతిపక్షం మీద అధికారంతో అధికార పక్షం మీద తోసేస్తే మనం ఎవరో ఒకరు కొట్టి మనం గెలుస్తామని మాట్లాడుతున్నారు. తెలుసు వాళ్ళు ఎవరో కూడా, వాళ్ళు ఎవరు మాట్లాడారు ఏ పార్టీ వాళ్ళు కూడా నాకు తెలుసు, ఆ వ్యక్తులు పేరు తెలుసు, ఆ వ్యక్తుల ముఖాలు తెలుసు నాకు. అంటే ఇది నాకు ఎందుకు అనిపించదు, ఇవన్నీ భయపడతాను నేను, అంత పిరికితనంతో ఉంటావా, ఇవన్నీ ఆలోచించకుండా రాజకీయాల్లోకి వచ్చుంటావా, అన్ని ఆలోచించి వచ్చాను నేను. నాకు అనిపించింది ఎప్పటి నుంచో ఆలోచన, ఎందుకు ప్రభుత్వం వృద్ధాశ్రమాలు పెట్టకూడదు, ఓల్డేజ్ హోమ్స్ ఎందుకు పెట్టకూడదు, ఆరోగ్యకరంగా ఎందుకు నడపకూడదు అంటే నేను అనుకున్నాను, నేను ముఖ్యమంత్రి అయితే ఓల్డేజ్ హోమ్స్ ప్రభుత్వం ద్వారా నేను ఖచ్చితంగా నడిపిస్తాను. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు పిల్లలు భర్తను చాకరీ చేసి సమదోపిడి చేసి జన్మనిచ్చి బిడ్డలకి వయసు వచ్చిన బిడ్డలు మళ్ళీ ఉద్యోగానికి పడే దిక్కుముక్కు లేకుండా ఆ వృద్ధ దంపతులు కానీ వృద్ధులు అలా ఉంటే చాలా బాధపడదు. వెళ్ళి ఓ వృద్ధులకి చంపలు నిమిడితే సరిపోదు, వాళ్ళకి ఏదైనా చేయాలి మనం. వృద్ధులు పెట్టి చంపలు నిమిడితే వాళ్ళకి ఉద్యోగ కష్టాలు తీరుతాయా? వృద్ధాశ్రమాలు పెట్టాలి వాళ్ళకి. కనిపించే పెద్దవాళ్ళ కూర్చోబెట్టి ముద్దు పెట్టి అమలు ఉండాలంటే కాదు. జనసేన పార్టీ ఏం చేయబోతుందంటే నేను ముఖ్యమంత్రికి ఓల్డేజ్ హోమ్స్ కట్టిస్తాను ఖచ్చితంగా, వాళ్ళకి తగ్గట్టు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ జరుగుద్ది, ఇవన్నీ చేసి పెడతాను ఖచ్చితంగా. ఇతను ముఖ్యమంత్రి అవుతాడా, ఇతనికంత ఓట్లు ఉన్నాయా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన గెలుస్తుందా అంటే అసలు నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఎందుకు అనుకున్నారు మీరందరూ? అంత నుంచి ఎక్కువ అవుతాను మీకేం తెలుసు. నిన్న బెంగళూరులో ఒక రౌడీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రౌడీ ఎమ్మెల్యే మీద, అంటే జనసేన పార్టీని అంటే పవన్ కళ్యాణ్ అంటే ఛాలెంజ్ చేశారు, మీరు ఎలా చేస్తుంటారో చేస్తామని. ఒక ఆకు రౌడీకి చిన్న రౌడీకి వీధి రౌడీలకే ఇలా మాట్లాడితే ఏం మాట్లాడతారు? పోనీ దెందులూరుకు అతను రౌడీజం ఉందా అంటే కాదు, మళ్ళీ ఏలూరు టౌన్ కూడా కావాలండి అతను రౌడీజం. మరి స్థానిక ఎమ్మెల్యే బడేటి పిచ్చుకొని ఏం చేస్తారో నాకు తెలియదు, అతను వచ్చి ఇక్కడ రౌడీజం చేస్తా ఉంటాయి. ఒకటైంది ఇక్కడ బడేటి బుజ్జి గారు ఆ దిండులు ఎమ్మెల్యే అంటే భయం అమ్మా ఉండాలి, లేదంటే ఫ్రెండ్ అమ్మా ఉండాలి, రెండింటి లేదో ఉండాలి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం, ఇలాంటి ఒక లంప్ ఎలిమెంట్ ని, ఇలాంటి ఒక క్రిమినల్ ఎలిమెంట్ ని, ఇలాంటి ఒక రౌడీని, ఇలాంటి ఒక గూండాని, ఇలాంటి ఒక ఆకు రౌడీని, ఇలాంటి ఒక చిల్లర వీధి రౌడీని మీరు ప్రభుత్వ చీఫ్ గా పెడితే మీరు ఏ సంఘాలు పంపిస్తున్నారు బయటికి, ఏ సంకేతాలు పంపిస్తున్నారు? చీఫ్ విప్ అంటే ఎమ్మెల్యేలు శాసనసభలో క్రమశిక్షణ తప్పితే క్రమశిక్షణలో పెట్టే వ్యక్తిని, అతనికే క్రమశిక్షణ లేకుండా 27 కేసులు పైన 36 కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని మీరు వెనకేసుకొస్తుంటే ఏమవుద్ది?
ఏలూరు చరిత్రలో ఎప్పుడు కూడా 10 మర్డర్లు జరగలేదు, ఇంక్లూడింగ్ ఒక లాయర్ తో సహా. మరి ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు లంపెన్ ఎలిమెంట్స్ ని, క్రిమినల్ ఎలిమెంట్స్ ని మీరు వెనకేసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్తున్నాను, మీ స్థాయి అది కాదు. ఒక్కసారి సంభాషణ గుర్తు చేసుకోండి, మీ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు, మీరు నన్ను పిలిచినప్పుడు నేను అడిగింది కూడా లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని, ఎమ్మెల్యేలు దాస్తీకాలు ఉండకూడదు అని చెప్పాను. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, మీ ఎమ్మెల్యేలకి పేకాటు క్లబ్బుల మీద ఉన్నంత ఆసక్తి, పేకాటు క్లబ్బుల మీద నడిపేంత ఆసక్తి, ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జి చేయాలని మీద లేదు, రోడ్లు సరిగ్గా ఉండాలని లేదు, మరుగునీటి సౌకర్యాలు సరిగ్గా మరుగునీటిని డ్రైనేజ్ ఉంచాలని తెలియదు. 2017లో ఏలూరుని స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తా ఉంటే దాని మీద మీ ఎమ్మెల్యేలకి ముందుకు తీసుకునే ప్రశ్నలు, పేకాటు క్లబ్బులు నడుపుదావా, మద్దర్లు చేద్దామా, వెళ్ళి అక్కడ కబ్జాలు పెడతా, కబ్జాలు లేని ప్రాంతాల్లో, అలవాటు లేని ప్రాంతాల్లో. ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మన తమ్ములందరికీ కూడా, మీరు సినిమా యాక్టర్లు అయ్యాక రాజకీయాల్లోకి రాలేదు, 60 ఏళ్ళ వయసు వచ్చాక రాజకీయాలు నా రిటైర్మెంట్ ప్లాన్ కాదు, 14 ఏళ్ళ వయసులో దేశానికి సమాజానికి ఏదైనా ఉపయోగపడాలని ఆలోచించేవాడిని, 19 ఏళ్ళ వయసులో ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్, ఇలాంటి క్రిమినల్ ఎలిమెంట్స్, ఇలాంటి నేరస్తులు రాజకీయ చరిత్ర, రాజకీయ జీవితంలో ఉండి వాళ్ళు మనల్ని పాలించాలని చూస్తే నిజమే వచ్చి సాయుధ పోరాటానికి సిద్ధమైన వాడిని 19 ఏళ్ళ వయసులో. నేను నా చిన్నప్పటి నుంచి ప్రజా జీవితం రావడానికి నన్ను నేను సిద్ధం చేసుకున్నవాడిని. మీరు గుర్తే ఉండేటది ఖుషి సినిమాలో ఏ మేరా జహా అని పాట ఉంటుంది, మీరు గుర్తు తెచ్చుకుంటే ఒక కాలేజీ విద్యార్థి రౌడీని ప్రశ్నిస్తూ ఉంటాడు, నీకేం పండుగ, ఇది మా ప్రపంచం, మా ఇల్లు, మా దేశం అని. అది ఆ రోజున ఎందుకు పెట్టారంటే ఇలాంటి గాలి రౌడీని దృష్టిలో పెట్టుకొని పెట్టాను ఆ రోజున ఆ పాట. అదేదో సినిమాగా పెట్టలేదు, జెన్యున్ గా విసుగులకు ప్రతి రౌడీ, ప్రతి గుండా మన జీవితాన్ని శాసిస్తానంటే మేము చేతులు పెట్టుకొని కూర్చుంటావా, చేతులు పెట్టుకొని కూర్చుంటావా, రౌడీలు ఎలా ఉంటే తల్లి తగలేస్తావా, ఇలా కీళ్ళు రెక్కబడి కింద కూర్చోబెడతావా లేదా. ముఖ్యమంత్రి గారు, ఇది పాత రోజులు కాదు, సరికొత్త రోజులు, సరికొత్త తరం, సరికొత్త యువతరం. ఇది లోకేష్ గారిని కూడా అడుగుతామా, మీరు ఇలాంటి రౌడీలు పక్కన పెట్టుకొని మీరు చీఫ్ మినిస్టర్ ఎలా అవుతారని ఫ్యూచర్లో మీరు ఏం సంకేతాలు పంపిస్తున్నారు, మీరు ఆడపిల్లకి రక్షణ ఉంటుందో, ఇలాంటి ఇలాంటి ఏదో ఇలాంటి మూర్ఖులు అధములు ఆ చదువులుతూ ఉంటే ఆడపిల్లలకి రక్షణ ఉంటుందా? మరి ముఖ్యమంత్రి గారు మీరేం మాట్లాడతారు, మీరు వైసీపీ నాయకత్వం వస్తే ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ పెరిగిపోద్ది, నేరాలు పెరిగిపోతాయనే కదా నేను మీకు సపోర్ట్ చేస్తా. మరి నేను మీకు సపోర్ట్ చేస్తే మీరేం చేస్తున్నారు, ఇలాంటి దెందులో నుంచి రౌడీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఏలూరు టౌన్ కూడా తీసుకొస్తారా మీరు? ఎప్పుడు 10 మర్డర్లు జరగనించి, మర్డర్ జరిగిన కూడా 10 హత్యలు ఏలూరులో మీ ప్రభుత్వం వచ్చాక ఒక లేఖ సహా మీరేం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? పోలీస్ సెంటర్స్ని కొడతారు ఈ వ్యక్తి, ఎస్ఐని కొడతారు ఈ వ్యక్తి, డీజీపీ గారిని కూడా అడుగుతున్నాను సార్, డీజీపీ గారు
మీ వ్యక్తులని మీ పోలీస్ కానిస్టేబుల్స్ ని ఒక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే మరి లాండర్ ఎలా ఉంటుందని డీజీపీ గారు అడుగుతా ఉన్నాను.